Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్నయ్య ఫైనల్ డెసిషన్ ఇదేనా? మెగాస్టార్ చిరంజీవి అందరికీ అన్నయ్య. ఆయన సినీ రంగాన, రాజకీయ రంగాన కూడా విశేషంగా తమ్ముళ్లను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి అన్న అనిపించుకుంటే మెగాస్టార్ ఎప్పటికీ అన్నయ్య తానే అని అంటారు. అలాంటి మెగాస్టార్కి రాజకీయాలు ఎందుకో సరిపడలేదు. ఆయన ఇప్పటికీ దశాబ్దన్నర కాలం క్రితం రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి సంచలన రికార్డులు నమోదు చేయాలనుకున్నారు. ఆయనకు ఉన్న చరిష్మా చూసినా, ఆయన సామాజిక నేపథ్యం చూసినా అది సాధ్యపడేదే. కానీ ఆయన పార్టీ పెట్టిన టైం మాత్రం రాంగ్ అంటారు. అప్పట్లో ఒకవైపు తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉంది, మరోవైపు టీడీపీ గట్టిగా ఉంది. వైఎస్ఆర్ బ్రహ్మాండంగా వెలిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టి చిరంజీవి దూసుకొచ్చారు. అయినా సరే ఆయనకేమీ తక్కువ ఆదరణ దక్కలేదు. 70 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. 18 సీట్లు కూడా గెలుచుకున్నారు. అయితే రాజకీయాలలో తొలి అడుగే అలపడడంతో చిరంజీవి కొంత అప్సెట్ అయ్యారు. దానికి తోడు సొంత పార్టీలో రాజకీయం, బయట రాజకీయం చూసి ఆయన విసుగు చెందారు. మొత్తానికి పద్మ వ్యూహాన అభిమన్యుడు కాకుండా ఆయన విజయవంతంగా రాజకీయ రొంపు నుంచి బయటకు వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చిరంజీవి కేంద్ర మంత్రి కావడమే సక్సెస్ అనుకోవాలి. అయితే ఈ మాత్రం దానికే పార్టీ పెట్టాలా అన్నవారు ఉన్నారు. అవును, చిరంజీవికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయన ఏ పార్టీలో చేరినా కేంద్ర మంత్రిని సునాయాసంగా చేస్తారు. అయితే చిరంజీవి ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. దానికి అవరోధాలు కలిగాయి. అందుకే వద్దు, మనకి పాలిటిక్స్ అనేసుకున్నారు. తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. మొత్తానికి చూస్తే మెగాస్టార్ రీఎంట్రీతో సినిమాల్లో అదరగొడుతున్నారు. అయినా క్రేజు మోజు అలాగే కంటిన్యూ అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న మాట మాత్రం విభజన తరువాత నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఆయన రాజకీయానికి ఇది సరైన టైం అన్నవారు ఉన్నారు. ఏపీలో చూసుకుంటే ఒక బలమైన ఆకాంక్షలతో బలమైన సామాజిక వర్గం ఉంది. ఇక చిరంజీవి లాంటి వారు వస్తే కనుక ఖచ్చితంగా ఆదరించే సీనుంది. కానీ చిరంజీవి మాత్రం ఎందుకో నో అనేస్తున్నారు. ఇవన్నీ ఇలాగే అనుకున్నా ఆయన లేటెస్ట్గా మీడియాతో మాట్లాడుతూ తాను ఇక మీదట రాజకీయాల్లోకి వచ్చేది లేదు, చట్టసభల్లోకి వెళ్లేది లేదు అంటూ ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్మెంట్ మాత్రం ఆయన అభిమానులకు తీరని నిరాశనే కలిగిస్తోంది. నిజానికి ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు, కొత్త సామాజిక సమీకరణల నేపథ్యమో చిరంజీవి 2024 ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తారని అంతా భావించారు. కానీ మెగాస్టార్ తన మీద ఈ మధ్య వచ్చిన రూమర్స్ను ఖండిస్తూ అసలు రాజకీయాలు ఊసే వద్దు అనేశారు. దాంతో ఆయన మీద ఆశలు పెట్టుకున్న వారంతా అన్నయ్య ఇదేనా ఫైనల్ డిసిషన్ అంటున్నారు. చూడాలి, మరేమైనా మెగాస్టార్ తన ఆలోచనలు మార్చుకుంటారో ఏమో.